ప్రియుడి మోజులో పడి మరో మహిళ భర్త ప్రాణం తీసేసింది. స్వాతి గురించి జనం మర్చిపోకముందే జ్యోతి కథ వెలుగు చూస్తుంది. భర్త నాగరాజును జ్యోతి అనే మహిళ చంపించింది. నాగరాజు జ్యోతికి 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే అంతకు ముందే కార్తీక్ తో పరిచయం ఉండేది. వీరిద్దరి మధ్య మళ్లీ గత 3 నెలల క్రితం పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ప్రియుడు కార్తీక్ తో కలిసి జ్యోతి భర్త నాగరాజును నిద్రమాత్రలిచ్చి ఆ తరువాత దిండుతో ఊపిరాగిపోయేలా చేసి చంపేసింది. కార్పెంటర్ నాగరాజును హత్య చేసిన జ్యోతి, ఆమె ప్రియుడు కార్తీక్ విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. హత్య చేసిన ఇద్దరు చంపింది నేను కాదంటే నేను కాదంటూ బుకాయిస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి ఎందుకు నీకు? అంటే మీ భర్తతో సరిగ్గా లేదా నీకు? ఫోన్ రికార్డింగ్ అంటే ఫోన్ చేసి పక్కన పెడుతుండ, ఆమెను కొట్టింది చేసింది మొత్తం పక్కన పెట్టి చూపిస్తుండే, నేను వింటుండే. దాని తర్వాత మళ్ళీ కాల్ చేసి ఏడుస్తుండే. 19th రోజు టాబ్లెట్స్ ఇచ్చింది సార్ ఆయన, ఏమని చెప్పిస్తే నేను ఆ రోజు నుంచి ఏయనని చెప్పిన సార్. ఏయనని చెప్తే ఏం కాదయ్యి, నేను చూసుకుంటా అని అన్నాడు సార్. టాబ్లెట్స్ వేసిన రోజు నైట్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసినావా అంటే వేసినా ఏం చేస్తావా అని అడిగితే ఏం చెప్పలేదు సార్. వచ్చిండు సార్ 12 గంటలకు అట్లా వచ్చి 12 గంటలకు వచ్చి ఇంట్లోకి వచ్చి తీసుకొని పోయిండు సార్. ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి సార్, నాకు పొద్దున్న నుంచి ఫోన్లు వస్తున్నాయి, వస్తున్నావా లేదా వస్తున్నావా లేదా వస్తున్నా అని చెప్పిన. అప్పటిదాకా ఇంకా ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేదు నేను. అయితే నైట్ మళ్ళీ ఫోన్లు వచ్చినాయి, అయితే ఇట్లా టాబ్లెట్లు వేసేసిన అని చెప్పింది. అయితే నేను వెళ్ళిపోయాను, ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిండే. అక్కడికి వెళ్ళినాక ఇక అంటే వాళ్ళకి ఏం చెప్పినా అంటే తీసుకొని వెళ్ళి ఆడ వేసేసాలి ఎక్కడన్నా అని చెప్పాను. సార్ చంపేస్తారని నేను అనుకోలేదు సార్, చంపుతానని అనుకోలేదు సార్. నేను ఇటు టాబ్లెట్స్ ఒక్కటి అయ్యి ఆయన వేసినాక తర్వాత నేనే చూసుకుంటా అని చెప్పాడు సార్. చంపినా చెప్పలేదు సార్, టాబ్లెట్స్ ఒక్కటే వేసిన, టాబ్లెట్స్ ఒక్కటే వేసినా ఏం చేయలేదు నేను. అక్కడికి పోయినాక చేయమని వేస్తామని చెప్పింది సార్. ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిండే. అక్కడికి వెళ్ళినాక ఇక అంటే వాళ్ళకి ఏం చెప్పినా అంటే తీసుకొని వెళ్ళి ఆడ వేసేసాలి ఎక్కడన్నా అని చెప్పిన. దిండి పెట్టి అంటే ఆమె డోర్ ఓపెన్ చేసిండు, మేము లోపలికి వెళ్ళినాం. ఆమె బయటికి వెళ్ళింది, బయటికి వెళ్ళి ఎవరు ఉన్నారా లేదా చూస్తుండే. మేము అప్పుడు లోపలికి వచ్చి దిండి పెట్టిండే అంతే. దుర్గగుడిలో తాంత్రిక పూజల వివాదం ముగిసిపోకముందే మరో ఆలయంలో క్షుద్రపూజ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శ్రీకాళహస్తికి అనుబంధంగా ఉన్న వేడాం గ్రామంలో ఉన్న కాలభైరవుడి గుడిలో క్షుద్రపూజలు చేశారు. ఆలయ శాస్త్ర విరుద్ధంగా అర్ధరాత్రి జరిగిన ఈ క్షుద్ర పూజలపై స్థానికులు భయపడుతున్నారు. పూజలకు సంబంధించిన వీడియోస్ కూడా బయటకు రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. విచారణ చేపట్టిన అధికారులు నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. వేడాం గుడిలోని కాలభైరవుడి ఆలయంలో జరిగిన క్షుద్ర పూజల వివాదం ముదురుతోంది. సూపరింటెండెంట్ ధన్పాల్ ఈ పూజలు చేయించి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన శ్రీకాళహస్తి దేవాలయంలోని అన్నదాన కౌంటర్లో 27,000 సొంతానికి వాడుకున్నాడనే ఆరోపణల మీద ధన్పాల్ ను ఈవో సస్పెండ్ చేశారు. అయితే శక్తివంతమైన ఆలయంగా పేరున్న కాలభైరవుడి గుడిలో ఎందుకు క్షుద్ర పూజలు చేశారు అనేదే ఇప్పుడు చర్చగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎస్కార్ట్ వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అందులో ప్రయాణిస్తున్న 6 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విశాఖ జిల్లా మాకవరపుపాలెం మండలం కొండల అగ్రహారం దగ్గర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎస్కార్ట్ వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో వాహనంలో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో వెంటనే అందులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది దిగిపోయారు. విశాఖ జిల్లా ధర్మసాగరంలో సీఎం చంద్రబాబు పాల్గొనే జన్మభూమి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం చినరాజప్ప వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
దివ్యాంగుల కోసం ప్రత్యేక నేషనల్ పార్కును మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ప్రారంభించారు. మలక్పేటలో 1.77 కోటి రూపాయలతో నేషనల్ పార్కును జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. వినికిడి లోపం, మానసిక వైకల్యం, దృష్టి లోపం, ఆర్థోపెడిక్ సమస్యలతో వచ్చే వాళ్లకు నేషనల్ పార్క్ లో సెన్సార్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికొచ్చే దివ్యాంగులకు నామమాత్రపు ఫీజులతో వైద్యం అందిస్తారు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇది మొదటిది, కానీ ఇది చివరిది కారాదు. సోదరుడు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా వరంగల్ లాంటి కార్పొరేషన్లో, అదే రకంగా తెలంగాణలో ఉండే ఇతర కార్పొరేషన్లలో కూడా జనాభాలో 3% ఉన్న వికలాంగుల కోసం, ముఖ్యంగా స్పెషల్ నీడ్స్ ఉండే పిల్లల కోసం ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ కష్టాలు మీకున్నప్పటికీ ఆ కష్టాలన్నింటినీ అధిగమించి మీరు జీవితంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే ఇక్కడ కేవలం ప్రారంభించినప్పటికీ రాష్ట్రంలోని 6 కార్పొరేషన్లలో కూడా తప్పకుండా ఇదే రకమైన ఒరవడిని కొనసాగిస్తూ అంతటా కూడా ఈ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంలో నిజ నిర్ధారణ కమిటీ విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. రమేష్ చెప్పండి, విచారణ కమిటీ ఏ అంశాలపై దృష్టి పెట్టింది, ఎవరెవరిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు? ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఈ రోజు తన పనిని ప్రారంభించింది. అడిషనల్ కమిషనర్ రఘునాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన లీడ్ చేస్తా ఉన్నారు. ఆయనతో పాటు రాజమండ్రికి చెందిన చిదావర్లు శ్రీరామ శర్మ కూడా ఈ కమిటీలో ఉన్నారు. వాళ్ళు వైదిక కమిటీ సభ్యులు, పూజారులతో పాటు ఇతర సిబ్బందిని ప్రస్తుతం ఈఓ కార్యాలయం దగ్గర విచారిస్తా ఉన్నారు. అసలు 26వ తేదీ సాయంత్రం నుండి ఏం జరిగింది, సీసీ ఫుటేజ్ లో ఏముంది, ఎవరెవరు ఆ రోజు డ్యూటీలో ఉన్నారు, ఎవరు బాధ్యత ఏంటి, ఎవరు హాజరయ్యారు అనే అంశాలను వాళ్ళు పూర్తిగా నోట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే వైదిక కమిటీ సభ్యులతో వాళ్ళ విచారణ కూడా పూర్తమైంది. పూజారులను కూడా వాళ్ళు విచారిస్తున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. అన్ని రకాలుగా వాళ్ళు ప్రశ్నలు వేయడం ద్వారా మరింత సమాచారాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా అనుమతి లేకుండా సహాయకులుగా కొందరు బయట వ్యక్తులు పూజల కోసం వచ్చిన సందర్భం ఉందా, శుద్ధి కార్యక్రమంలో గతంలో కూడా ఇటువంటి ఎవరైనా పాల్గొన్నటువంటి సందర్భం ఉందా అనే అంశంపై కూడా వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు. 2 అంశాలుగా ఈ మొత్తం ఈ కేసును చూస్తా ఉన్నారు. ఒకటి, బయట వ్యక్తులు ఆ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం ఒకటైతే, ఆ బయట వ్యక్తులతో పూజలు నిర్వహించడం 2 అంశాలపై కూడా వాళ్ళు ఇప్పుడు ఒక నివేదికను సిద్ధం చేయాల్సి ఉంది. పూజారులు బయట వ్యక్తులు వచ్చారు అనే అంశం వరకు ఎవరైతే బాధ్యతగా ఉన్నటువంటి పూజారు ఉన్నారో ఆయన దాన్ని అంగీకరిస్తున్నారు. పూజలు జరగలేదని చెబుతున్న పరిస్థితుల్లో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం 3 బయట వ్యక్తులు ఉన్నారని ఒక వాదన వినిపిస్తోంది. వీడియో ఫుటేజ్ లో కూడా అదే కనిపిస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. 48 గంటల్లో దీనికి సంబంధించిన ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రమేష్, సీసీ కెమెరా ఫుటేజ్ ఎంత వరకు దీంట్లో కీలకం కాబోతోంది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? సీసీ కెమెరా ఫుటేజే ఈ మొత్తం విచారణలో అత్యంత కీలకమైంది. అయితే గర్భగుడిలో ఏం జరిగింది, అంతరాలయం లోపల ఎవరెవరు వెళ్ళారు, ఏం జరిగింది అనేది మాత్రం ఆ సీసీ ఫుటేజ్ లో అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలు ఉన్నటువంటి అది కవర్ అయ్యే ఏరియాలో ఆ ప్రాంతం లేకపోవడంతో బయట నుంచి ఎవరు వెళ్ళారు, ఏ వస్తువులు గుడిలోకి వెళ్ళాయి, గుడిలోంచి ఏ వస్తువులు బయటకు వెళ్ళాయి అనేది ఆ సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈఓతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న బద్రీనాథ్ బాబు పూజారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్న దానికి ఈ సీసీ ఫుటేజ్ లో ఉన్నదానికి పొంతనం ఉందా లేదా అనే అంశంపై కూడా వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మొదటి రోజు ఈఓ మాట్లాడినప్పుడు మీడియాతో చెప్పినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే బయట వ్యక్తులు ఉన్నారని చెబుతూ వచ్చారు. కానీ మరో ఇద్దరు కూడా దేవాలయానికి సంబంధం లేని వ్యక్తులు అంతరాలయం వరకు వెళ్లారనేది సీసీ ఫుటేజ్ లో స్పష్టం అవుతుంది. దీంతో ఏదైతే ఆరోపణలు జరిగాయి, పూజలు జరిగాయన ఆరోపణలు వస్తున్నాయో వాటికి బలం చేకూరుస్తుంది. ఆ కోణంలో కూడా ఇప్పుడు ఈ కమిటీ విచారణ చేపడతా ఉంది. అయితే రమేష్, మనం జనరల్ గా ఒకసారి మాట్లాడుకున్నట్లయితే శుద్ధి చేసే
అసలు ఎంతమంది గుడి లోపలికి అంటే అంతరాలయంలోకి ఎంతమంది వెళ్తారు, ఎలాంటి వస్తువులు లోపలికి తీసుకుని వెళ్తారు? శుద్ధి కార్యక్రమంలో ఎవరైతే దానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తితో పాటు మరొక ముగ్గురు సహాయకులను కూడా ఆ దేవాలయం అధికారికంగా కేటాయించింది. అయితే సహాయకులకి కొత్త వారు, వాళ్ళకి ఈ పనిలో అనుభవం లేదనే కారణంతో బద్రీనాథ్ బాబు ఎవరైతే ప్రధాన పూజారి ఆ శుద్ధి కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన బయట వ్యక్తులను తీసుకుని వెళ్ళారు. ఆ బయట వ్యక్తులు ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళు మొదటిసారి ఈసారి వచ్చారా, గతంలో ఎప్పుడైనా వచ్చారనే అంశంపై కూడా ఆ దృష్టి సారిస్తా ఉన్నారు. అయితే బయట వ్యక్తులు తీసుకొచ్చిన విషయం దేవాలయంలో ఎవరికైనా తెలుసా? ముందస్తు అనుమతి ఉందా? ఉంటే ఎవరు అనుమతి ఇచ్చారనే అంశంపై కూడా ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండు అంశాలు, బయట వ్యక్తులతో శుద్ధి కార్యక్రమం చేయటం, బయట వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ తో పూజలు చేయటం, ఈ రెండు అంశాలపై కూడా లోతుగా విచారణ జరుగుతా ఉంది. ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయాన్ని దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మంగళవారం రోజు శుద్ధి కార్యక్రమం చేపట్టడం అనేది మొదట అనుమానాస్పదంగా భావించారు ప్రతి ఒక్కరు కూడా, అలాగే భక్తులు కూడా. ఇంట్లో మన పూజ గదినే మంగళవారం రోజు క్లీన్ చేసుకోము, అలాంటిది అమ్మవారి అంతరాలయాన్ని క్లీన్ చేయడం ఏంటి అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి దీనికి అక్కడ టెంపుల్ సిబ్బంది ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు రమేష్? ఇది ప్రధానమైన ప్రశ్న. మంగళవారం పూర్తి చేయడం, మంగళవారం శుద్ధి చేయడానికి కారణాలు ఏంటి అనేది ఒక ప్రధానమైన ఆ ప్రశ్నకు కూడా వివరణ ఇచ్చేందుకు ఇప్పటివరకు ప్రయత్నం చేశారు. గతం నుంచి కూడా మంగళవారం ఆ శుద్ధి కార్యక్రమం జరుగుతోంది. తెల్లారి ఒక ప్రముఖులు వస్తున్న కారణంగా దాన్ని శుద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఆ రోజు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని చెబుతున్నప్పటికీ కూడా దానిపై కూడా నిజాలు తెల్లాల్సిన అవసరం ఉంది. నిజంగానే ప్రతి మంగళవారం జరుగుతుందా? గతంలో మంగళవారం శుద్ధి కార్యక్రమం జరిగినట్లు రికార్డులు ఉన్నాయా లేదా అనేది కూడా ప్రస్తుతం ఈ కమిటీ పరిశీలిస్తుంది. కేవలం 26వ తేదీ సీసీ ఫుటేజే కాకుండా గతంలో సీసీ ఫుటేజ్ కూడా ఈ కమిటీ పరిశీలించే అవకాశం కల్పిస్తుంది. వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్ ను కూడా తెప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో వీళ్ళు చెప్పినట్లు మంగళవారం కూడా శుద్ధి కార్యక్రమం జరిగిందా, గత శుద్ధి కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఆ సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. మొత్తానికి దుర్గగుడి వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. విపక్షం, ధార్మిక సంఘాల నుంచి వస్తున్న విమర్శల కంటే కూడా పాలక మండలి వ్యవహారమే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. పూజలు జరిగాయంటూ పాలక మండలి చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలో నిబంధనలకు విరుద్దంగా పూజల వ్యవహారంపై విచారణ జరుగుతోంది. ఇష్యూ తీవ్రత దృష్ట్యా లోతైన విచారణతో చర్యలకు దిగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకైతే పూజలు జరగలేదని మంత్రి మాణిక్యాలరావు వాదిస్తూ వస్తున్నా పూర్తి విచారణ తర్వాతే నిజానిజాలు నిగ్గుతేలనున్నాయి. అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉన్న ఆనాటి ఘటనలపై సమగ్ర దర్యాప్తుతో వాస్తవాలు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఓ పక్క విచారణ జరుగుతుండగానే పాలక మండలి సభ్యులే పూజలు వాస్తవం అంటూ కుండబద్దలు కొట్టడం పెద్ద సంచలనమైంది. నిన్న ఉదయం వరకు ఈ విషయంలో తెర వెనక కథ నడిపిన పాలక మండలి సభ్యులు నిన్న మధ్యాహ్నం నుంచి నేరుగా మీడియాలో తమ వాదన వినిపించారు. పూజలు వాస్తవం అంటూ గట్టిగా వాదించారు. స్వయంగా పాలక మండలి సభ్యులే తాంత్రిక పూజలపై అంత గట్టిగా చెబుతూ ఉండడంతో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ఓ పక్క మంత్రి కాదని చెబుతున్నా పాలక మండలి మంత్రికి సమాచారం ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించింది. పూజలు ముమ్మాటికి నిజమంటూ గట్టిగా చెప్పారు కమిటీ సభ్యులు. దీంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వం మరింత ఇరుకున పడింది. జరిగిన రచ్చ చాలదన్నట్లు దానికి మరింత రెచ్చగొట్టేలా పాలక మండలి సభ్యులు మాట్లాడడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాలు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. ఈ సమయంలో పాలక మండలి చేసిన వ్యాఖ్యలతో పూజలు జరిగాయన్న వాదనకు బలం చేకూరింది. దీంతో ఈ పరిణామాలపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలక మండలి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం ఇలా అయితే కమిటీని రద్దు చేసేందుకైనా తాను వెనకాడనని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నతో ఫోన్లో మాట్లాడిన సీఎం కమిటీ సభ్యులకు గట్టి సూచనలు చేయాలని ఆదేశించారు. దీంతో కమిటీ సభ్యులతో కేసినేని భవన్లో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న భేటీ అయ్యారు. కమిటీ సభ్యులకు సీఎం ఆదేశాలను అందజేశారు. ఇకపై ఈ విషయంలో ఎక్కడా ఇష్టారీతిన మాట్లాడవద్దంటూ సూచించారు. లోకేష్ కోసమే పూజలంటూ వైసీపీ చేసిన ఆరోపణలపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి సీరియస్ అంశంలో ప్రభుత్వాన్ని గట్టిగా ఇరుకుని పెట్టే ఇష్యూలో లోకేష్ కోసమే తాంత్రిక పూజలంటూ చేసిన వ్యాఖ్యలతో మొత్తం ఘటన రాజకీయ అంశంగా మారిపోయిందని నేతలు అంటున్నారు. లోకేష్ కోసం పూజలంటూ చేసిన విమర్శలతో సమస్య తీవ్రత పెరగకపోగా సిల్లీ కామెంట్గా మారిపోయిందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఈ విషయంలో ప్రతిపక్షం గట్టిగా నిలబడితే తాము ఇబ్బంది పడేవారమని,
భక్తుల మనోభావాల విషయంలో, హిందూ దేవాలయాల విషయంలో ప్రభుత్వం అలసత్వంగా ఉంది అన్న వాదన తీసుకొస్తే తాము సమాధానం చెప్పుకోవడం కష్టమయ్యేదని అధికార పార్టీ నేతలంటున్నారు. అయితే ప్రతిపక్షం నుంచి రావాల్సిన ఇబ్బంది రాకపోగా సొంత పార్టీ వాళ్లే ఇరుకుని పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని పార్టీ నేతలు అంటున్నారు. అందుకే సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఓ రకంగా వాళ్లకు తుది హెచ్చరిక ఇచ్చినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. చిత్తూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. పుంగనూరు నియోజకవర్గం కురవపల్లి శివార్ నుంచి ఈ రోజు జగన్ పాదయాత్ర ప్రారంభించారు. నిన్న 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ ఈ రోజు అసిపిరెడ్డి గారిపల్లి, కొత్తపల్లి క్రాస్, కరివెండ్లపల్లి క్రాస్, ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లి, పెద్దూర్రు, చెరువు ముందరిపల్లి, చెనకవారిపల్లి మీదుగా కురవపల్లి వరకు నడవనున్నారు. జగన్ పాదయాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఎక్కడ చూసినా ప్రజలు నినాదాలు పలుకుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. చిత్తూరు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పాదయాత్ర ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, పాదయాత్రకి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? కడప, కర్నూలు, అనంతపురం అయిపోయింది కదా, చిత్తూరు జిల్లాలో ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఇంత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపూరు బాగా జరిగింది. ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది. మీరంతా చూస్తూ ఉన్నారు, జనాలు ఎక్కడ చూసినా తండోపుతండాలు వస్తున్నారు. వారిని తరలించే కార్యక్రమం మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు చేయడం లేదు. వాలంటరీగా వారే ఈ పనులన్నీ కూడా ఆఫ్ చేసుకొని ఈరోజు జగన్ గారు వస్తూ ఉన్నారంటే ఆ గ్రామం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి కాసుకొని ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా మా దృష్టికి ఏం రావడం లేదు, సమస్యలు ఏం రావడం లేదు. ఎందుకంటే వారు మేము జగన్ను చూసేదాలు అని చెప్పే ఆలోచనతో జనాలంతా ఉన్నారు కాబట్టి జగన్ గారికి కూడా ఏమి సమస్యలు చెప్పడం లేదు, మాకు కూడా ఏమి సమస్యలు చెప్పడం లేదు. ప్రధానంగా వారు జగన్ను చూడాలా, జగన్ను మా ఊరికి వస్తే మేము జగన్ అందరూ కలవాలా, మమ్మల్ని కలిపియండి, మమ్మల్ని నిరాశపరచద్దు అని చెప్పి అడుగుతున్నారు తప్ప మాకు పలానా పని చేయండి ఇది అని చెప్పడం లేదు. ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించిన 2 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు రేణిగుంటలో ఒకటి, చిత్తూరులో ఒకటి, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూతపడ్డాయి. ఇప్పుడు తర్వాత ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మూతపడ్డాయి. మరి అలాంటి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాను, మనం అధికారం లేకొస్తాను. మా తండ్రి గారు కూడా గతంలో తెరిపించారు, చంద్రబాబు నాయుడు మూత వేసిన తర్వాత నేను కూడా అవి తెరిపిస్తానని చెప్పి ఆయన తమ్మలపల్లి సమావేశంలో చెప్పారు. నవరత్నాలకు సంబంధించిన ప్రభావం ఎలా ఉంది ప్రజల దగ్గర? నవరత్నాలు చాలా బాగున్నాయి. చాలా బాగుండేదే కాకుండా ఈరోజు ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ ఉండేది ప్రతి చోట కూడా ఆయనకు నవరత్నాలలో కొన్ని మార్పులు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా ఆయన సున్నితంగా స్వీకరిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే మేనిఫెస్టోలో ప్రజా వినతులు ఏవైతే ఆయనకు వస్తున్నాయో, ఈ మేనిఫెస్టోలో పొందుపరచాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పొందుపరుస్తారు. ఇంకా మెరుగైన మేనిఫెస్టో నవరత్నాలు చాలా బాగుంది. నవరత్నాల కంటే కూడా మెరుగైన మేనిఫెస్టోతో మేము ఎన్నికలకు వస్తాము. చిత్తూరు జిల్లాలో పాదయాత్రకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలుకుందని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మూతపడ్డ డైరీ అలాగే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి ఏవైతే ఉన్నారో కార్మికులకు ఉపాధి కల్పించే పనులు నిమగ్నమయ్యారని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. పంచకుట్ట పోలీస్ స్టేషన్ కు దేశంలోనే బెస్ట్ స్టేషన్ గా గుర్తింపు లభించింది. క్వాలిటీ కంట్రోల్ సంస్థ 85 సూచీల ఆధారంగా సేవారంగంలో ముందున్న పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తోంది. పౌరులకు సేవలందించడం, గౌరవించడం, పౌర రక్షణ, ఇన్వెస్టిగేషన్, తక్షణ సాయం లాంటి వాటి ఆధారంగా ఎంపిక జరుగుతోంది. ఉన్నతాధికారుల నుంచి స్టేషన్లోని ప్రతి ఇన్స్పెక్టర్ వరకు అందరినీ పరిగణనలోకి తీసుకుని సెలెక్ట్ చేస్తారు. దేశంలోనే మోడల్ పోలీస్ స్టేషన్ గా గుర్తింపు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు అద్భుతంగా మేనేజ్మెంటు, టీమ్ లీడర్స్ లీడర్షిప్ క్వాలిటీస్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ఎస్హెచ్ఓ వరకు ఏసీపీ గారు, డీసీపీ గారు, కమిషనర్ గారు, డీజీ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మేనేజ్మెంట్ చేయడం వల్ల ఈ విధంగా సెలెక్ట్ అయింది. ఇందులో ప్రతి హోంగార్డ్ కానీ, ప్రతి పెట్రోల్ కార్ కానీ, ప్రతి రిసెప్షన్ ఆఫీసర్ కానీ, ప్రతి సెక్షన్ ఆఫీసర్ కానీ, సెక్టర్ ఎస్ఐస్ కానీ ప్రతి ఒక్కరు తన వారి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్ల పోలీస్ స్టేషన్ బెస్ట్ పోలీస్ స్టేషన్ గా ఎన్నికైంది.
ఖమ్మంలో భార్యని కిడ్నాప్ చేసి హత్య చేశాడు ఒక భర్త. బండారు పద్మ అనే మహిళకు భర్తతో విభేదాలున్నాయి. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. పద్మపై కక్ష తీర్చుకోవడానికి భర్త హత్యా పథకం వేశాడు. నడుచుకుంటూ వెళుతుండగా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి రాత్రి ఆమెను కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకువెళ్లిపోయాడు. ఇల్లందు ఖమ్మం వెళ్లే దారిలో జనసంచారం లేని చోట చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.